హాయ్ అందరికీ. సో కోకోనట్ ఆయిల్ గురించి ఇంతకుముందు ఇంట్రోలో ఆల్రెడీ చెప్పాను, అది ఎలా తాగాలి ఏంటి అందరూ నాకు మెసేజెస్ ఇస్తున్నారు. అన్నీ ఒకేసారి నేను ఎక్కడ చెప్తాను, అలా చెప్తే గంటలు గంటలు అయిపోతుంది, ఇంకా మీరు బోర్ కొట్టేసి లాంగ్ వీడియో అని మళ్ళీ కింద ఇంకో మెసేజ్ పెడతారు. సో అందుకని ఒక్కొక్క ఎపిసోడ్ వన్ ఎట్ ఎ టైం వీ విల్ గో. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ మనం సూప్తో చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు సూప్ ఇస్ అన్ అపెటైజర్ అని చెప్పేసి, అండ్ ఇట్ ఈస్ అ వన్ మీల్ ఆల్సో, ఎందుకంటే సూప్ తాగటం మూలాన కడుపు చాలా ఫుల్గా ఉంటుంది. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని రోజులు సూపుల మీద బతికిన రోజులు ఉన్నాయి. సో అందుకని నేను ఏమేం సూప్స్ తాగానో బోర్ కొట్టకుండా రకరకాలు బోల్డ్ ఉన్నాయి కాబట్టి మనం వి విల్ స్టార్ట్ విత్ సూప్ ఫస్ట్. ఓకే, సో ఈరోజు మనం చేసే సూప్ ఏంటి, మనం చేసేది స్పినచ్ సూప్, దట్ ఈస్ పాలక్ సూప్ ఆర్ పాలకూర సూప్, వాట్ ఎవర్ యూ సే. అన్నీ నోట్ డౌన్ చేసుకోండి, ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, సో ప్లీజ్ నోట్ డౌన్ అండ్ ఫాలో ది రెసిపీ. ఓకే, పాలక్ సూప్కి కావాల్సిన పదార్థాలు, 2 bunches ఆఫ్ పాలక్ కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి, బటర్, జింజర్ అండ్ గార్లిక్, పెప్పర్, రాక్ సాల్ట్, మిల్క్, కార్న్ ఫ్లోర్ మీకు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ కూడా చేయొచ్చు. కోల్డ్ వాటర్, మంచిగా చిల్డ్ ఉండాలి వాటర్, ఎందుకంటే మనము పాలక్ని బ్లాంచ్ చేస్తాం దాంట్లో. ఫస్ట్ ఒక బౌల్ నిండా వాటర్ వేసుకోండి, నార్మల్ వాటర్, స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ వాటర్ మంచిగా హాట్ అవ్వాలి, షుడ్ కమ్ టు అ బాయిలింగ్ పాయింట్. సో మీరు ఇప్పుడు చూసారు వాటర్ అంతా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది, ఇంకొంచెం వేడెక్కనిద్దాము, బికాజ్ మనం దీన్ని బ్లాంచ్ చేయబోతున్నాము. ఈ పాలకూర అంటే స్పినచ్ని మనము బ్లాంచ్ చేయబోతున్నాము. బ్లాంచింగ్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక బౌల్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటాము, ఇది బాగా మరిగిన, అంటే మరీ ఫుల్ బాయిల్ కాదు, ఇంకొంచెం ఒక 1 minute మనం వీ విల్ పుట్ ద పాలక్ ఇన్ దిస్. సో ఈ పాలక్ని మనము దీంట్లో వేస్తాము, వేసి ఒక 1-2 minutes దీంట్లో ఉంచి ఇమీడియట్గా తీసి ఒక బౌల్ ఆఫ్ కోల్డ్ వాటర్, అందుకని నేను స్టార్టింగ్లో ఇంగ్రీడియంట్స్ అప్పుడు చెప్పాను కదా, వీ నీడ్ చిల్డ్ వాటర్ అని చెప్పి, సో ఆ వాటర్ ఒక బౌల్లో వేసి ఆ చిల్డ్ వాటర్లో ఇమీడియట్గా దీన్ని తీసి దానిలో వేస్తామన్నమాట. అప్పుడు ఎందుకు ఏమవుతుంది అని అంటే, ఈ పాలక్ కలర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ రీటైన్ అనమాట, మంచి డార్క్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది, సో సూప్ కలర్ విల్ బీ గుడ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది కదా, వీ విల్ స్విచ్ ఆఫ్ ద స్టవ్. ఇది వాష్ చేసి పెట్టుకున్న పాలక్, నేను స్టెమ్స్ తీసేసాను, సో ఈ లీవ్స్ అన్నీ నీట్గా దీంట్లో ఇలాగా వేసేసుకోవాలి. గ్రీన్ వెజిటబుల్స్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా వాటి కలర్ పోకూడదు, వాటి కలర్ పోతే ఒకలాంటి డార్క్ కలర్ వచ్చేసేసి బ్యూటీ ఉండదు. ఇది చూడండి, వాటర్లో వేసిన వెంటనే ఇది సాఫ్ట్ అయిపోయింది, గమనించారో లేదో చూడండి, ఇట్స్ బికమ్ సాఫ్ట్. ఓకే, నౌ వాట్ విల్ డూ, విల్ టేక్ అనదర్ బౌల్ అండ్ పుట్ కోల్డ్ వాటర్. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక 2 liters వాటర్ అయితే సరిపోతుంది. నేను 2 bunches పాలక్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇమీడియట్గా వీ విల్ టేక్ దిస్ అవుట్, పుట్ దిస్ ఇన్ టు కోల్డ్ వాటర్. మీరు చూస్తే దీని కలర్ చూడండి, డార్క్ గ్రీన్ అయిపోతుంది, సో దిస్ ఇస్ బ్లాంచింగ్ అన్నమాట. సో ఇదంతా నీట్గా వేసేసాము, చూసారు కదా ఎంత డార్క్ గ్రీన్ అయిపోయిందో. వీ విల్ లీవ్ దిస్ లైక్ దిస్. ఇప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటంటే, చాలామంది దే బాయిల్ ఇట్ ఇన్ వాటర్ అండ్ దెన్ దాన్ని ప్యూరీ చేసి దాన్ని సూప్ చేస్తారు. దీంట్లో ఏంటి అని అంటే, పాలక్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ యూ ఆల్ నో, హై ఇన్ ఫాలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఫైబర్, విటమిన్ కే, అండ్ యు నో పాలక్ హ్యాస్ 95% ఆఫ్ వాటర్. సో 95% ఆఫ్ వాటర్ అని అంటే మనం తినేది ఏమి కూడా క్యాలరీస్ కాదనమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఇట్ ఈస్ వెరీ గుడ్ డీటాక్సిఫైయింగ్ వెజిటబుల్. సో అందుకని ఏంటి అని అంటే, మనము దాన్ని ఎక్కువ బాయిల్ చేయట్లేదు, దాని యొక్క మినరల్స్, విటమిన్స్, వాట్ ఆల్ ద సప్లిమెంట్స్ ఇట్ హ్యాస్ గాట్, వాట్ ఆల్ ది పాజిటివ్ పాయింట్స్ ఇట్ హ్యాస్ గాట్, ఇట్ షుడ్ నాట్ గో. అందుకనే మనం హాట్ వాటర్లో వేసి ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో వేస్తున్నాం. ఓకే, సో ఐ హోప్ యుల్ ఫాలో దిస్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ ఈ ప్యాన్ రెడీగా పెట్టాను,
take the pan, switch on the stove. We'll take butter. Butter is very good for health. So unsalted butter, just a small dollop is enough. Endukante last lo malli vesukochu. So inta saripothundi manaki. Butter is heating. Two bunches of palak ki around 5 cloves of garlic saripothundi. Then manam ilaga strips cut chesi pettukunnamu ginger. Meeku baaga nachithe you can eat more ginger. Ginger is very good for health, for digestion. Garlic is good for heart. So koncham light ga ilaga toss chesukovali. Now what we have to do, idantha undi kada cold water lo, ee stove off cheseddam manamu. ఇప్పుడు ఇదేదైతే డ్రైనర్ ఉందో ఇక్కడ పెడదాము వడకట్టుకోవడానికి. వాటర్ అంతా వెళ్ళిపోద్ది. ఈ చిల్డ్ వాటర్ నుంచి తీసి అంతా సపరేట్ చేసేసుకుందాం. ఫస్ట్ మీరు గార్లిక్ జింజర్ ఏదైతే మనము బట్టర్లో ఫ్రై చేసుకున్నామో అది ఆపడం మర్చిపోవద్దు, బికాస్ లేదనంటే అది మాడిపోతుంది. నేను ఆఫ్ చేసేసాను. సో ఇదంతా నీట్గా we will take it out. So chusaru kada manam two bunches inta palakuru unnattu undindi, but after blanching it is only this much. Ippudu next enti anante dinni blend cheyali. Okay, so manam ikkada oka bowl pettukunnamu. Deentlo first manamu edaithe manamu fry cheskunnam kada ginger garlic butter lo adesamu, palak dinni kuda veyandi. Add little water because we want the soup volume kabatti. Konchame mari ekku veskoddu, konchinga water esamu endukante blend cheyali kabatti. Nenu I am going to use a hand blender. Oka vela mee daggara hand blender led ankonde no problem, meer mixer lo kuda puree chesukochu, adem problem ledu. Chusukuntu veskondi water because we want a smooth paste and we want a soup also. వాటర్ వేసుకోవద్దు, నిదానంగా వేసుకోండి. స్మూత్గా ప్యూరీ అయిపోయింది. ఇట్స్ అ బ్రైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. నౌ ఇట్ ఈస్ రెడీ. సో ఇప్పుడు మనము బ్లెండ్ చేసేసుకున్నాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం. సేమ్ ప్యాన్, బట్టర్ ఇందాక మనం చేసాం కదా సేమ్ ప్యాన్. దీంట్లో మనం ఏదైతే ప్యూరీ చేసుకున్నాం కదా దాన్ని నీట్గా వేసేసుకోండి. నౌ ఇందాక చెప్పాను కదా మనము రాక్ సాల్టే వాడదాము అని చెప్పేసి. ఎందుకునంటే బికాజ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. లెట్ ఇట్ బాయిల్ ఒక 2 times. బాయిల్ ఇలా పైకి వచ్చి ఇదైపోతే సరిపోతుంది. More than enough. One more tip ఏంటి అని అంటే ఎనీ గ్రీన్ వెజిటబుల్ టు రీటైన్ ఇట్స్ కలర్, మనం ఒక చిటికెడు చక్కెర వేస్తే దాని యొక్క కలర్ అలానే రీటైన్ అవుతుంది. సో యూ కెన్ డూ దాట్ ఆల్సో. అండ్ నెవర్ కుక్ గ్రీన్ వెజిటబుల్స్ మూతలు పెట్టేసేసి, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అ స్పెషల్ డిష్ వెర్ యూ హ్యావ్ టు క్లోజ్ ఇట్, డోంట్ క్లోజ్. ఓపెన్ కుకింగ్ చేస్తేనే గ్రీన్ వెజిటబుల్ యొక్క కలర్ రీటైన్ అవుతుంది. సో దీన్ని బాయిల్ అవనిద్దాం. సో ఇది బాయిల్ వస్తుంది, ఒక 2 boils రానిద్దాము. నేనైతే సూప్ ఇలానే తాగుతాను, పెప్పర్ వేసేసుకొని నేను తాగుతాను. బట్ కొంతమంది ఇలానే ఉంటే, కొంతమందికి పల్సగా ఉంటే, ఇగో ఈ కన్సిస్టెన్సీ ఉంటే కొంతమంది తాగరు. దే వాంట్ నైస్ క్రీమీ టెక్స్చర్. అందుకని మనము, నేను స్టార్టింగ్లో చెప్పాను ఆప్షనల్ కార్న్ఫ్లవర్ అని చెప్పేసి, దాని గురించే చెప్పాను ఆప్షనల్ అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటి అని అంటే థిక్నింగ్ ఏజెంట్స్ మనం డైట్ చేసేటప్పుడు వీ డోంట్ యూస్, కానీ కొంతమంది పాపం నచ్చదు కాబట్టి. మీకు అలా కావాలి అని అనుకుంటేనే
మీరు వేసుకోండి. ఈరోజు నేను వేసి చూపిస్తాను, మీకు వేయకుండా ఏముండను, వేసి చూపిస్తాను. ఈ కార్న్ఫ్లవర్లో కొంచెం మనము వాటర్ వేసుకుందాము. డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ ఎప్పుడు వేయకూడదు, లంప్స్ ఫామ్ అవుతుంది. సో జస్ట్ కొంచెం వాటర్ వేసి దాన్ని నీట్గా ఇలాగా కలుపుదాము. ఎక్కువ అక్కర్లేదు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది ఇలా పలుచుకుంది. కార్న్ఫ్లవర్ మనము ఒక 2 స్పూన్స్ వేద్దాము, వేసి కలపండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. లేదు ఇలానే తాగగలము మా పిల్లలకి కానీ, యువర్ హస్బెండ్ ఆర్ యువర్ కిడ్స్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దే వాంట్ లైక్ దిస్ వెల్ అండ్ ఫైన్, నో ప్రాబ్లం. 2 స్పూన్స్తో ఏం హార్మ్ రాదు. ఇంతకంటే ఎక్కువ వేస్తే మరీ చిక్కగా అయిపోతుంది, సో ఐ డోంట్ ప్రిఫర్. ఇది అయిపోయింది కదా. ఓకే, సో నౌ స్విచ్ ఆఫ్ ది స్టవ్. ఓకే, నౌ వాట్ వీ విల్ డూ, సూప్ని సర్వ్ చేద్దాము. సో ఇప్పుడు మనము సూప్ రెడీ చేసుకున్నాం కదా, దీంట్లో మనము పెప్పర్ పౌడర్ వేసుకుందాము. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు. నౌ మిల్క్ చెప్పాను నేను మీకు, మీరు అనుకున్నారు ఎందుకు మిల్క్ అని చెప్పేసేసి. ఇట్స్ జస్ట్ ఫర్ గార్నిష్ అండ్ దట్ ఎక్స్ట్రా టేస్ట్. అండ్ దెన్ బటర్. బటర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, సో డోంట్ బాదర్. 1 టీ స్పూన్ హ్యాపీగా వేసుకోవచ్చు. సో నౌ యూ హ్యావ్ సీన్, ఇట్ ఈస్ అ సింపుల్ పాలక్ సూప్ అండ్ ఇట్ ఈస్ రెడీ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఓవర్ దేర్ ఫర్ ద నోటిఫికేషన్స్. ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ డైట్ కదా. మళ్ళీ మీరు ఏమైనా డైట్ రెసిపీ మిస్ అయ్యారని అంటే మళ్ళీ నేను చెప్పలేదని అనుకుంటారు. సో అందుకని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాలక్ సూప్ చేసి ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఓకే, బై బై.